హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శాంతి కిచెన్. ఈరోజు వీడియోలో ఏమంటే, మనకి ఇంట్లోనే ఈజీగా, చాలా ఈజీగా ఫేస్ క్రీమ్ అనేది తయారు చేసుకోవచ్చు. మనకి వారం రోజుల్లోనే రిజల్ట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట. ముందుగా ఒక 10 బాదం పప్పుల్ని రాత్రి నానపెట్టుకోవాలి. కనీసం ఒక 6 గంటల సేపు నాననివ్వాలన్నమాట. ఒక 10 బాదం పప్పులు నానపెట్టుకొని అలాగే ఒక 1/4 కప్ వరకు బియ్యం కూడాను నానపెట్టుకోవాలి. ఇవి కూడాను ఒక 6 గంటల సేపు నానాలి. ముందు ఒకసారి 2 సార్లు బాగా నీట్గా కడిగి ఆ నీరుని తీసేసి మళ్ళీ నీరునేసి 1/2 కప్ నీరునేసి నాననివ్వాలి. ఆ నీరుతో సహా మిక్సీలో వేసుకోవాలి. అలాగే బాదం పలుగులను కూడాను పైన పొట్టు తీసి ఈ విధంగా మెత్తగా పేస్ట్లా తయారు చేసుకోవాలి. అలాగే ఇవి కొంచెం మనం ఫిల్టర్ చేసుకోవాలి. మళ్ళీ 1/2 కప్ నీరునేసి ఈ విధంగా అంత కూడాను ఫిల్టర్ చేసుకోవాలి. మనకి స్మూత్గా ఉండాలన్నమాట. ఈ విధంగా అన్ని తీసుకున్నాక స్టవ్ ఆన్ చేసి వీటిని వేడి చేసుకోవాలి. కలుపుకుంటూ ఉండాలి, లేదంటే కింద ఉండలు కట్టేసి బాగా రాదన్నమాట. ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే కొంచెం దగ్గరకు అవుతుంది. అంత కూడాను బాగా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా వచ్చేటప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకుంటూ వీటిని చల్లారనివ్వాలి. ఇది చాలా ఈజీగానే తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా అంత కూడాను చల్లారనించుకుంటూ ఉండాలి. కొంచెం చల్లారాక ఇప్పుడు పాలు వేడి చేసేటప్పుడు మేగడ వస్తుంది కదా, పాల మేగడిని ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల వరకు పాల మేగడేసి మళ్ళీ అంత కూడాను బాగా కలుపుకోవాలి. చాలా స్మూత్గా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా అంత కలుపుకుంటూ ఉండాలి. మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనకి ఈ పాల మేగడ, బాదం పప్పు అంత కూడాను క్రీమ్గా తయారు చేసుకుంటున్నాం కాబట్టి మన ఫేస్ కూడాను చాలా బాగా వస్తుంది అన్నమాట. అంత ఈ విధంగా తయారు చేసుకుని వీటిని ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 20 రోజులు లేదా 15 రోజుల వరకు ఉంటుంది అన్నమాట. ఈ విధంగా తయారు చేసుకుని కొంచెం తీసుకుంటూ మనం క్రీమ్ ఎలాగ రాసుకుంటామో ఆ విధంగానే మనం ముఖంకి అంత కూడాను రాసుకోవాలన్నమాట. ఈ విధంగా అంత రాసుకుంటే సరిపోతుంది. మనకి వారం రోజుల్లోనే కొంచెం తేడా అనేది కనిపిస్తుంది అన్నమాట. చాలా బాగా వస్తుంది అన్నమాట. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే ఎలాంటి కెమికల్ లేకుండాను చాలా బాగా వస్తుంది అన్నమాట. మనము పడుకొని లేచిన వెంటనే ముఖం కడిగి ఈ క్రీమ్ని అప్లై చేసుకోవాలి. తర్వాతను ఒక 5 నిమిషాల తర్వాతను మనం స్నానం చేసుకోవచ్చు. అలాగే ఈవినింగ్ కూడాను అప్లై చేసి 2 పూట్లు అప్లై చేసుకుంటే వారం రోజుల్లో రిజల్ట్ అనేది తెలుస్తుంది అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే